ప్లస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ ఉంది కదా దాన్ని ఒకసారి అలా టచ్ చేశారంటే సబ్స్క్రైబర్ అయిపోతారు సో పక్కన ఒక బెల్ వస్తుంది దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి సో దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అన్నమాట సో మీకు ఇష్టమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు మీషో నుంచి కొన్ని జ్యువెలరీ తెప్పించాను అవన్నీ కూడా ఏంటంటే పర్ల్స్ లో తెప్పించుకున్నాను అనమాట నేను ఆ జ్యువెలరీ హాల్ మీకు షేర్ చేసేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఈ మీషోని మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకుని రీసెలింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే షాపింగ్ అయినా చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను మీరు ఆ లింక్ త్రూ వెళ్ళి కనుక మీరు షాపింగ్ చేసినట్లయితే ఫస్ట్ ఆర్డర్ పైన మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఓకేనా సో నేను అన్ని డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను తీసుకున్న జ్యువెలరీ కోడ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను కావాలనుకుంటే మీరు ఇవైనా షాపింగ్ చేసుకోవచ్చు లేదంటే బోల్డ్ అయినా షాపింగ్ చేసుకోవచ్చు అంటే మీకు ఏమి నచ్చితే అవి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఈ రోజు నేను చూపిస్తున్నవైతే చాలా చాలా అఫోర్డబుల్ సో అన్ని నేను ఒక బాక్స్ లో వేసుకున్నాను జ్యువెలరీ అంతా లేట్ చేయకుండా చూపించేస్తాను చూసేసేయండి నచ్చితే కనుక ఇదే జ్యువెలరీ మీరు తీసుకోవచ్చు నేను కూడా ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క టైంలో పెద్ద పెద్ద జ్యువెలరీ నాకు అస్సలు సెట్ అవ్వని చెప్పేసి ఇలాంటి జ్యువెలరీ చాలా వచ్చినా కూడా నేను వేరే వాళ్ళకి షేర్ చేసేసాను మా చెల్లికి అలాగా బట్ ఇప్పుడైతే ఈ జ్యువెలరీ నేను రీసెంట్గా ఒక రెడ్ శారీ మీదకి పెట్టుకున్నాను అనమాట ఉప్పాడ శారీ మీదకి ఎంత బాగా సెట్ అయింది చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలా బాగా కనిపిస్తున్నారు మీకు చాలా బాగుంది జ్యువెలరీ అని అందుకోసం అని చెప్పి నేను పర్సనల్గా షాపింగ్ చేసుకున్నాను అన్నమాట మీషోలో ఇక్కడ నుంచి తీసుకున్నాను ఇవి లేట్ చేయకుండా మీకు చూపిచ్చేస్తాను చూసేసేయండి నచ్చితే హ్యాపీగా మీరు కూడా ఈ జ్యువెలరీ తీసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ తీసుకున్న జ్యువెలరీ సెట్ చూపిస్తాను ఫస్ట్ తీసుకున్న జ్యువెలరీ సెట్ అయితే ఇది పర్ల్ సెట్ చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే క్వాలిటీ సో మనకి ఇలా ఏంటంటే ఫైవ్ లైన్స్ కి వస్తాయి ఇంతవరకు ఏంటంటే చిన్నగా వస్తాయి పర్ల్స్ కిందకొచ్చేసరికి మనకు పెద్ద పర్ల్స్ వస్తాయి సో ఇవి నేను పెట్టుకున్న పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను లేదంటే ఈరోజు కరెక్ట్ డ్రెస్ వేసుకోలేదు చూపించడానికి మీకు కరెక్ట్గా సెట్ అవవు నేను ఇక్కడ వీటి ఒరిజినల్ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో ఇలా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు గోల్డ్ కలర్లో కుందన్స్ వచ్చాయి పర్ల్స్ వచ్చి సో ఇంతవరకు ఇంతవరకు వస్తాయి అన్నమాట రెండు సైడ్లకి ఇలా చాలా రిచ్గా కనిపిస్తున్నాయి నిజంగా ఈ సెట్స్లో చాలా అఫోర్డబుల్ కూడా ఇది సో వీటి కూపన్ కోడ్స్ కూడా ఇస్తాను నేను అంటే ఈ జ్యువెలరీ కోడ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను కోడ్స్ అనేటివి ఓకేనా ఈ సెట్ ఏం వచ్చేసంటే చాలా అఫోర్డబుల్ వచ్చింది సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మనకి ఇలాగా ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి నాకు సెట్ పెట్టుకుంటే కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది దీనికి పాపడబిల్ వచ్చింది వచ్చిందనమాట కంప్లీట్ సెట్ సో ఈ కంప్లీట్ సెట్ మనకు చాలా చాలా అఫోడబుల్ వచ్చింది సో ఇది కంప్లీట్ సెట్ దీంతో పాటు ఏంటంటే ఒక నెక్పీస్ వస్తుంది పాపడ బిల్ల వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట ఓకేనా సో ఇవి వచ్చాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అంటే కలర్స్ అంటే ఎలాగంటే ఇక్కడ వైట్ పర్ల్సే వచ్చాయి కదా కింద సో ఇక్కడ మీకు గ్రీన్ రెడ్ అలాగే నావీ బ్లూ బ్లాక్ ఇలా గోల్డ్ ఇలా వచ్చిన్నాయి బట్ నాకు నాకెందుకో ఏ తీసుకోవాలనిపించింది సో అందుకోసం అని చెప్పి పర్ల్స్ తీసుకున్నాను అప్పుడు మనం ఏ డ్రెస్ వేసుకున్నా ఏ శారీ వేసుకున్నా కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి కదా అందుకోసం అని చెప్పేసి ఉంది కంప్లీట్ సెట్ ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొక పర్ల్స్ తీసుకున్నాను పర్ల్స్ సెట్ సో ఇది కూడా ఇలా త్రీ లైన్స్కి వస్తాయి అన్నమాట అలాగే ఇక్కడ మనకు కలర్స్ వస్తాయి చూడండి ఇలా త్రీ లైన్స్ వచ్చి కలర్స్ వస్తాయి అలాగే మధ్యలో గోల్డ్ బాల్స్ కూడా వస్తాయి ఇలాగా సో ఈ పర్స్ చాలా చాలా క్వాలిటీగా భలే ఉన్నాయి ఈ సెట్ నిజంగా చెప్పాలంటే సో చాలా అఫోర్డబుల్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకు గ్రీన్ ఉంది అలాగే వైట్ ఉంది రెడ్ ఉంది నేను తీసుకున్నదైతే కొంచెం నేరేడ్ పండు కలర్ ఉంటుంది చూసారా అంటే గ్రేప్ కలర్ ఆ టైప్ అన్నమాట ఇది కొంచెం పింక్ షేడ్లో కనిపిస్తుంది మీకు తెలుసు కదా నాకు బోల్డ్ అండ్ పింక్ డ్రెస్సులు కాబట్టి సో నేను పింకే కాంబినేషన్లో తీసుకున్నాను సో ఇది ఈ సెట్ ఇవి చూడండి క్వాలిటీ ఎంత బాగున్నాయో ఇవి పెద్ద స్టోన్స్ లాగా అన్నమాట ఇవి వచ్చేసి పర్ల్స్ ఇవి పెద్ద మనకు గుండ్లు ఉంటాయి కదా గోల్డ్ గోల్డ్ బాల్స్ ఆ టైపు ఇవి సో ఇది సో దీన్ని ఒరిజినల్ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను దీని కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను సో ఇది బాగుంది కదా ఫస్ట్ టైం అన్నమాట మీషోలో నేను జ్యువెలరీ తీసుకోవడం ఇప్పటివరకు బట్టలు అలాగే హోమ్ నీడెడ్ వస్తువులు కిచెన్కి సంబంధించినవి ఇవన్నీ పర్చేస్ చేశాను కానీ జ్యువెలరీ ఎప్పుడు తెప్పించుకోలేదు ఈసారి అన్నమాట క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పేసి నాకైతే చాలా అఫోర్డబుల్ అనిపించింది క్వాలిటీ కూడా సూపర్ అనిపించింది అంటే ఈ క్వాలిటీకి ఇక్కడ మనం తీసుకునే ప్రైస్కి కరెక్ట్గా సూట్ అయ్యింది అనిపించింది నాకు సో ఇది వచ్చేసి నెక్స్ట్ జ్యువెలరీ పెద్ద పెండెంట్ వచ్చింది లవ్లీకి చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి లవ్లీ కోసం తీసుకున్నాను ఇది సో ఇలా వస్తుంది అన్నమాట ఇలా వస్తుంది ఇలా అంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా హ్యాపీగా ఎంతసేపు అయినా వేసుకుని ఉండొచ్చు బరువు ఉంటే ఏంటంటే కొంచెంసేపటికి వాళ్ళు చిరాకు పడిపోతూ విసుగు పడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా కొంచెం లైట్ వెయిట్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఫస్ట్ చూసినప్పుడు ఎలా వస్తుందో వెయిట్ వచ్చేస్తుందేమో అనుకున్నాను చాలా లైట్ వెయిట్ ఉంది బిగ్గా వచ్చింది ఇది వచ్చేసి ఏంటంటే ఆక్సిడైజల్ టైప్ ఉంది సో మనకు గోల్డ్ కోటింగ్ ఉందన్నమాట దీనికి ఓకే దీనికి చాలా బుజ్జి ఇయర్ రింగ్స్ వచ్చాయి అందుకే లవ్లి కోసం తీసుకున్నాను లవ్లీ ఈ మధ్య ఎక్కువ అడుగుతుంది అన్నమాట నువ్వు పెట్టుకుంటున్నావు మ్యాచింగ్ నాకు పెట్టట్లేదు అనేసి అందుకోసం అని చెప్పి లవ్లీకి ఇంకా జ్యువెలరీ కొనడం స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా అలా అలా సో ఇవి అంటే ఇప్పటి నుంచి చిన్నపిల్లలకి ఇట్లాంటివి పెడితే ఏంటంటే చెవులు జారిపోతాయేమో అని టెన్షన్ నేను అందుకే నేను ఎక్కువ పెట్టను బట్ అడుగుతుంది మా ఫ్రెండ్స్ అందరూ పెట్టుకుంటున్నారు నువ్వు నాకు కొనియట్లేదు అనేసి ఎందుకు వచ్చింది కావాలా అని సరే అని ఇంక లవ్లీకి తెప్పించాను దీని క్వాలిటీ దీని క్వాలిటీ చూడండి ఎంత బాగుందో సో చాలా బాగుంది క్వాలిటీ సో ఇది సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ దీని ఒరిజినల్ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను దీని కోడ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను సో ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను సో ఇది ఇయర్ రింగ్స్ లైట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఎంతసేపు అయినా వేసుకుని ఉంచొచ్చు ఒకవేళ ఎక్కడన్నా పోగొట్టేసినా కూడా మనకు అంత బాధ లేదనమాట సో ఇది ఓకేనా బాగుంది కదా దీంట్లో రెడ్ కలర్ ఉంది రెడ్ తీసుకుంటానంటే లేదు లేదు మమ్మీ నువ్వు గ్రీనే తీసుకో అంటుంది అన్నమాట సరే అని గ్రీనే తీసుకున్నాను ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను యాక్చువల్లీ ఈ డ్రెస్ మీదకి తీసుకున్నాను బట్ దీని మీదకి ఇంకా బ్లాక్ బుట్టలు పెట్టుకున్నాను అనమాట ఈరోజు ఈ దీని మీదకి తీసుకున్న ఇయర్ రింగ్స్ సో శారీ కూడా ఉంది కదా నాకు సో దాని మీదకి సింపుల్గా వేసుకోవాలని చెప్పేసి రెడ్ కలర్లో తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు జ్యువెలరీ మొత్తం కుందన్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్లో పర్ల్స్ వచ్చాయి సో ఇవి దీంట్లో గ్రీన్ కూడా ఉన్నాయి నాకు రెడ్డే నచ్చింది అన్నమాట అంటే డ్రెస్ కోసం లేదంటే శారీ కోసమైనా సరే మ్యాచింగ్ కోసం వెతికి తీసుకున్నాను అనమాట సో ఇలా అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద జ్యువెలరీ అంతా పెట్టుకోను నేను సో సింపుల్ జ్యువెలరీ అలాగే చిన్న చిన్న ఉండే జ్యువెలరీ పెట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తూ ఉంటాను అంటే మనకు సెట్ అవుతాయో లేదో మళ్ళీ జ్యువెలరీ పెట్టుకొని అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ తెచ్చుకోవడం ఎందుకు మీకు సెట్ అవ్వలేదు మీకు సెట్ అవ్వలేదు అని ఇంక అందరు అయ్యే కామెంట్ పెడతారని చెప్పి ఎప్పుడు పెద్ద జ్యువెలరీ ఒకవేళ నాకు కొలాబరేషన్లో వచ్చినా కూడా నేను మా చెల్లికి షేర్ చేసేస్తా అన్నమాట ఎప్పుడు పెట్టుకోలేదు కానీ రీసెంట్గా పెట్టుకున్నప్పటి నుంచి మా చెల్లి కూడా సజెస్ట్ చేస్తుంది అక్క కొంచెం పెద్ద పెద్ద పెట్టుకోవడం అలవాటు చేసుకో ఇప్పుడు ట్రెండు అది అది అని అందుకోసం అని చెప్పి ట్రై చేద్దామని ఈ సైజ్ తెప్పించాను ఇవి మరీ అంత పెద్దగా లేవు మరి అంత చిన్నగా లేవు ఏమంటారు ఫ్రెండ్స్ బాగున్నాయి కదా నాకు సో చూడండి బాగున్నాయా సో చక్కగా శారీ కట్టుకొని పెట్టుకుంటే మ్యాచ్ అయిపోతాయి పెట్టుకొని చూపిస్తాను నేను అవి సో ఇవైతే క్వాలిటీ అవసరం వచ్చాయి వెనక వచ్చేసి మనకి ఇలా వచ్చింది దీనికి మామూలుగానే ఈ టైప్ వచ్చేసాయి అన్నమాట వెనక స్క్రూస్ అనేటివి సో ప్లాస్టిక్ వచ్చాయి ప్లాస్టిక్ ఇది ఏమో ఇలాంటి వచ్చాయి సరే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది క్వాలిటీ నాకైతే జ్యువెలరీ చాలా బాగా నచ్చింది అలాగే చాలా అఫర్డబుల్ అనిపించింది నేనైతే మీషోలో ఈ ఫోర్ జ్యువెలరీ తీసుకున్నాను సో చెక్ చేసిన తర్వాత ఇంకా బోల్డ్ అండ్ జ్యువెలరీ అనేవి కాడ్ చేసుకోనమాట మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా పర్చేస్ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక మీరు కోడ్స్ ఇస్తాను కదా ఆ కోడ్ అయినా ఎంటర్ చేయొచ్చు లేదనుకుంటే నేను చూపిస్తున్నప్పుడు పిక్ మీరు స్క్రీన్ షాట్ చేసి మీషో మనకు ఆ ఆప్షన్ కూడా ఇచ్చింది మనం సెర్చ్ బార్ లోకి వెళ్ళిన తర్వాత కింద మనకు సర్చ్ బై ఇమేజ్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి మీరు ఈ పిక్ ని కనుక ఇచ్చేసినట్లయితే మీకు కరెక్ట్ జ్యువెలరీ వెతికి పెడుతుంది మీకు ఏ ప్రైస్ నచ్చితే దాంట్లో తీసుకోండి అంటే ఒక్కొక్క సెల్లర్ ఒక్కొక్క ప్రైస్ వేసుకుంటారు కదా అందుకోసం అని చెప్పి మీకు ఎక్కడ నచ్చితే ఏది అఫోర్డబుల్ అనిపిస్తే అక్కడ పర్చేస్ చేసుకోండి ఓకేనా సో అంటే ఇలా ఉండడం ఏంటంటే మనం పిక్ పెట్టి సర్చ్ కొట్టే ఆప్షన్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీ అన్నమాట మనం పెద్దగా వెతుక్కో అక్కర్లేదు చాలా మందికి కూపన్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేయడం కూడా రాదు కదా సో ఇది చాలా సింపుల్ చాలామంది అడుగుతున్నారు మొబైల్లో మీరు మాకు చూపించండి అూల్య ఎలా కొనుక్కోవాలి అలాగే ఎలా షాపింగ్ చేసుకోవాలి మీషోలో అలాగే ఎలా కార్ట్లో యాడ్ చేసుకోవాలి కూపన్ కూడా ఎలా వేసుకోవాలి అలాగే మార్జిన్ అమౌంట్ ఎలా వేసుకోవాలి ఇవన్నీ కూడాను డెఫినెట్గా నేను మీకు ఖచ్చితంగా రేపు వీడియోలో అంటే రేపు కాదు మళ్ళీ మీ షో వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వీడియో స్టార్ట్ చేసుకుంటాను ఓకేనా ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి షేర్ కూడా చేసేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్